బాబాయ్ టీ కొట్టు. ఏయ్ 2x4 టీ ఇచ్చావే? అవును బాబాయ్, మన హోటల్కి వచ్చి కుర్రోడు ఎవడు యాక్సిడెంట్ లో పోయాడటగా. అవును బాపం, అంత ముందు ఎక్కడికి వచ్చి టీ తాగి చెల్లెడు, చాలా మంచిడు. అవునా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా బాబాయ్? ఏమి అవే అది ఏం లేదు, అప్పు తీసుకున్నాను తిరిగి ఇచ్చేద్దామని. అలాగా వాళ్ళు బ్యాగ్ బ్యాగ్ మొత్తం అంతా ఇక్కడికి వచ్చి టీ టిఫిన్ అన్ని తిని చెల్తుంటారు. అదేదో నాకే నేను ఇచ్చేస్తాను. పర్లేదులే బాబాయ్, ఎందుకని నా బాకీ ఎప్పుడు ఇస్తావు? అది నీ బాకీ ఇద్దాం కనబడినట్టుకు వచ్చే ఇదిగా బదులు అదేదో నాకు ఇచ్చేవచ్చు కదా. రెండు రోజులు ఉపయోగపడు బాబాయ్. సార్, మీరే సార్, నన్ను గుర్తుపెట్టారా? ఓసారి లిఫ్ట్ అడిగాను, కారు ఇచ్చి తీసుకెళ్ళమన్నారు. ఓ మీరా, కూర్చోండి. అమ్మయ్యా, గుర్తుపట్టి సార్. సార్, మీరు చెప్పినట్టే మాచార జంక్షన్ దగ్గర ఆపానండి. ఎవడెవడ వస్తున్నాడు, ఎక్కడెక్కడ కొడుతున్నాడు, ఎవరితో కట్టలేదు. అప్పటి నుంచి ఈ కారులోనే ఊరూరు తిరుగుతాను. ఇప్పటికైనా మీ కారు తీసుకోండి సార్. ఏంటి కారు ఉందంటే ఉంది, తీసుకోండి. మీ ఆవిడ కనిపించిందా? లేదండి, ఎన్ని ఊర్లు వెతికాను, ఎన్ని లాజీలు వెతికాను, అప్పటి నుంచి వెతికితే ఉన్నాను. మీ ఆవిడ తప్పేనండి? తప్పిపోవటం కాదు, మీ ఆవిడ లేచిపోతే నీకు తెలిసేది. ఓహో, మీ ఆవిడ ఎవరితోనో? దాన్ని ఎందుకని ఇప్పుడు ఇష్యూ చేస్తారు? సార్, నేను ఈ ఊర్లోనే ఉంటాను, మీ అడ్రస్ ఇస్తే ఎప్పుడు వచ్చి కలుస్తాను. తీదారా? అరే సార్, స్పెషాలిటీ సార్, వీళ్ళు నా ఫ్రెండ్స్ అండి. శ్రీను నమస్కారం. గణేష్ హలో. ఉత్తేజ్ హాయ్. నమస్తే. ఏమండి, మీ ఆవిడ ఎవరితో ఫ్లైట్ లో నిలిచిపోయిందా? అంత రిచ్ కాదండి మా ఆవిడ, ఏదో సింపుల్ గా. సింపుల్ గా జంప్ అయినా కాస్ట్లీగా జంప్ అయినా జంపు జంపే. చిత్తు, నిన్న రాత్రి కలొచ్చింది, కళ్ళు అంతా నువ్వే. పెద్ద పీడకల వచ్చిందనమాట. నాకంటే ఒక సంవత్సరం చిన్నాడివే. అయినా పర్వాలేదా? దేనికండి? నేను చెప్పేది నీకు అర్థం అవుతుంది, కానీ అర్థం కానట్టు నువ్వు అలా ఫేస్ పెట్టద్దు.